కాన్ఫిడెన్షియల్ పేరిట ఉన్న జీవోలను ఎలా నిర్ధారిస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సాఫీగా జరిగే ప్రక్రియను ఎందుకు తొలగించారని ప్రశ్నించింది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుమిత్ర, రాష్ట్ర ప్రభుత్వం జీవోలను ఆన్లైన్ లో ఉంచకుండా గెజిట్లో ఉంచాలి అని చెప్పి ఇటీవల జారీ చేసిన జీవోను హైకోర్టులో కొంతమంది పిటిషనర్లు సవాల్ చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ధర్మాసనం ముందు జరిగిన విచారణలో రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది. కాన్ఫిడెన్షియల్ పేరిట ఉండే జీవోలని జీవో కాన్ఫిడెన్షియల్ అనని మీరు ఎలా నిర్ధారిస్తారు అని చెప్పి హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా సాఫీగా జరుగుతున్న ప్రక్రియని జీవోలను వెబ్సైట్ లో ఉంచుతూ అదేవిధంగా జీవోలను ఆన్లైన్ లో పెడుతూ ఇప్పటి వరకు కూడా ప్రక్రియ కొనసాగింది. ఈ విధంగా సాఫీగా జరిగే ప్రక్రియను మీరు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, కొత్త ప్రక్రియను ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనే అంశాన్నిపై కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా జీవోలను ఆన్లైన్ నుంచి తొలగించడం పారదర్శకతకు పూర్తిగా వ్యతిరేకము. అదేవిధంగా రాష్ట్ర పలు చట్టాలకు కూడా, ఏపీ గజిట్లో ఉన్న పలు చట్టాలకు కూడా ఇది విరుద్ధము అని చెప్పి న్యాయవాది యలమంజుల బాలాజీ వాళ్ళు వాదించారు. అదేవిధంగా సంతకం లేని జీవోలను కూడా ఏవైతే సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు రెండు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయో దీని వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలను ఆన్లైన్ నుంచి తొలగించింది అని చెప్పి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ఇది పలు చట్టాలకు విరుద్ధంగా ఉంటుంది అని చెప్పి గతంలో కొన్ని కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ధర్మాసనం దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరగా తమకు సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలి అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను దసరా సెలవుల అనంతరం విచారిస్తామని చెప్పి వాయిదా వేసింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామారావు.